అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే సృష్టిలో ఏది తేడా అనేది కాదు, ఒకటే ఉండదు. ఎప్పుడు సృష్టిలో ఒక సమూహం ఉంటుంది. శరీరాన్ని తీసుకోండి, కొన్ని కణాలు కలిసి శరీరం అవుతుంది. అది జీవ కణాలు నిర్జీవ కణాలని మనం చూస్తుంటే తెలుస్తుంది. అందుకని ఏదైనా సరే సంఘీభావం అంటే సమస్య తత్వం ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోవడానికి వీలుంటుంది. దానికి తగిన నాయకత్వం మాత్రమే ఆ దారి చూపడానికి, మనకు అనుకున్నది సాధించడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా మన విద్యుత్ సంస్థల్లో నాయకత్వం చాలా ముందుంటుంది. ప్రభుత్వం వారు సహకారం ఉన్నంత వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మంచి పిఆర్సీ ఇచ్చారు. మిగతావి కూడాను ప్రభుత్వం వారి పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. నేను ఎక్కువ చెప్పడం కంటే మంత్రి గారే వారి మిమ్మల్ని అడ్రస్ చేసేటప్పుడు వారే కొన్ని విషయాలు చెప్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా మీ భాగస్వామ్యం ఇచ్చినందుకు మరొక్కసారి శ్రీనివాసరావు గారికి, బీసీ విద్యుత్ ఉద్యోగ సంఘం వారికి ధన్యవాదాలు తెచ్చు